టు సాయి గుడ్డే ఛానల్. నేను మీకు ఈరోజు ఫాల్ ఈజీగా ఎలా కుట్టాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదండి నా మిషన్. ఎలా ఉంది ఉషా అండి? ఉషా జిగ్జాగ్ ఎంబ్రాయిడింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఇది దీన్ని ఇలా దారం దీని మీద నుంచి ఇలా తీసుకుని రావాలి. ఇలా తీసుకుని వచ్చి దీని నుంచి ఇలా టర్న్ చేసి దీని నుంచి ఇలా తీసుకుని వచ్చి దీనిలో సూద్ర దారం గుచ్చాలి. ఓకే, నెక్స్ట్ ఇవి అడ్జస్ట్ చేసుకోవాలండి. నార్మల్గా కుట్టాలనుకుంటే బీలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జిగ్జాగ్లో కుట్టాలి అనుకుంటే ఇది సీ కదండి, సీకి కొంచెం ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా సన్నగా వస్తుందండి. అలా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది 2½ పెట్టానండి. అది మామూలు నార్మల్గా కుట్టుకోవాలంటే 3లో పెట్టుకోవాలి. మనకు కొంచెం సన్నగా కావాలంటే 2½లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు శారీ అండి, ఇది శారీ తీసుకున్నాను. ఇది మంచి వైపు అండి. ఇది వెనక వైపు హాఫ్ మీటర్ వదిలేసాను నేను. హాఫ్ మీటర్ వదిలేసి ఇది పాదం మార్చుకోవాలండి. ఈ టైప్ పాదం పెట్టుకోవాలి. ఈ టైప్ పాదం ఉంటుంది, అది రిమూవ్ చేసి మనం ఈ పాదం ఇస్తారు, ఈ పాదం పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు మిషన్ స్టిచ్ చేసుకుందామండి. ఈజీగా 10 మినిట్స్లో ఫాల్ అయిపోతుందండి. ఓకే అండి, హాఫ్ మీటర్ లెంగ్త్, హాఫ్ మీటర్ వదిలేసాను నేను. అక్కడి నుంచి ఫాల్ పెట్టుకుని కుట్టుకోవాలి. చూద్దాం. చూడండి, ఇలా సర్చ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా సర్చ్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. కనిపిస్తుందా అండి? ఒక చేత తీయడం ప్రాబ్లంగా ఉంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. కుట్టు చూపిస్తాను మీకు. ఇది చూసారు కదా, చూసారా? ఇది జిగ్జాగ్ చేస్తుందన్నమాట, ఇలా చేస్తుందన్నమాట. కుట్టి నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ ఫాల్ బ్లూ కలర్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది లైట్, కొంచెం లైట్ పింక్ షేడ్లో ఉంది. దానివల్ల దారం ఆ పింక్ షేడ్లో పెట్టుకున్నాను నేను. ఓకే, కుట్టి చూపిస్తాను. చూసారండి, ఫాల్ ఈ ఫ్రంట్ వైపు తిప్పితే ఇలా ఈ కలర్లో ఇలా జిగ్జాగ్ ఇలా వస్తుంది. ఫ్రంట్ వైపు ఏమో, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంది. చూసారా, నేను కలర్ ఫ్రంట్కి రావాలని ఆ కలర్ పెట్టుకుని ఉన్నాను. చూడండి కుట్టు, చూస్తున్నారు? ఇది బ్యాక్ సైడ్. చూడండి చివరికి వచ్చేసింది, చివరికి వచ్చేసింది కదా. ఇది చూసారా, పాదం ఇలా ఉంటుందండి, సపరేట్గా ఉంటుంది. దీనికి మట్టుకు ఈ ఫాల్ కుట్టడానికి ఇప్పుడు ఇలా చివరికి వచ్చినాక సూదిని అలాగే ఉంచి మనం ఈ కింద వెనకాల ఇది ఉంటుందండి, దాన్ని ఇలా ఎత్తాలి. ఎత్తితే పాదం లెగుస్తుంది. అప్పుడు శారీని మనం సూదిని ఇలా కిందే ఉంచాలి. శారీకి ఇలా ఇలాగే కిందకే ఉంచాలి సూదిని. చూడండి, ఇలా తిప్పుకోవాలి. శారీని తీయకూడదు, ఇలాగే తిప్పుకోవాలి. నాకు ఒక చేత్తో చాలా కష్టంగా ఉంది. ఇలాగే ఉంచుకుని ఇలా శారీనే తిప్పుకున్నాం కదా, మనం ఇలా శారీని తిప్పుకున్నాక వెనకాల ఉన్నది ఇలా దింపేసుకోవాలి. అప్పుడు ఈ లైన్ స్ట్రైట్ చేయాలి. చేద్దాం, చూద్దాం. చూడండి, ఫాల్ ఎండింగ్లోనూ ఇలాగే ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ను ఇలాగే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకుంటేనే అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా పెట్టాం కదా. ఇప్పుడు మనం ఫాల్ కుట్టుకుందాం. అది లాస్ట్కి మళ్ళీ వచ్చేసింది. చూసారా, ఎండింగ్ మళ్ళీ అలాగే పెట్టి పాదం మనం ఎత్తుకోవాలి. పాదం ఇలా ఎత్తాం కదా, ఇది చూడండి ఎత్తాం కదా. దీన్ని శారీని ఇలాగే పెట్టుకుని తిప్పుకోవాలి. మనం ఇలా తిప్పుకోవాలి. చూడండి, తిప్పుకున్నాం కదా. ఇప్పుడు పాదం దించేసుకోవాలి, దింపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా లైన్ కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. కుట్టుకుందాం. మిషన్లో లైట్ ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదండి. ఇలా చేయాలి. చూద్దాం, ఇప్పుడు ఇంటి చివరకు కూడా ఎండికి వచ్చేసిందండి. ఇప్పుడు తిప్పుకుందాం. సూది కిందకి ఇలా పెట్టుకుని వెనకాల ఇది పెట్టుకుని శారీని ఇలా తిప్పేసుకోవాలి.
ఇలా తిప్పేసుకోవడమే. తిప్పేసుకుని మళ్ళీ తింపేసుకోవడమే. కుడదాం చూడండి. చూసారండి ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో, చూసారా ఫాల్ వేసినట్టు కూడా కుట్టు కూడా కనిపించట్లేదు. చూడండి ఎంత దగ్గరగా ఎలా వచ్చిందో చూసారా. ఇదిగోండి ఇది కిందేమో నేను ఈ కలర్ వేసుకున్నాను కలర్ దారం. నెక్స్ట్ ఇక్కడేమో బ్లూ కలర్ వేసాను. అసలు కనిపించట్లేదు చూసారు కదా ఎంత అందంగా ఉందో చూడండి. జిగ్ జాగ్ ఫాల్ వేస్తే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది ఒక బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్ సైడ్ అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ కలర్ దారం అవడం వల్ల బ్లూ కలర్ కనిపించట్లేదు సరిగ్గా. ఎలా ఉందండి, బాగుందా? ఇది బాగుందా ఫాల్ వేయడం? ఇప్పుడు సైడ్స్ కుట్టుకుందాం, ఎలాగా చూద్దాం. ఇప్పుడు శారీ అటు చివర ఇటు చివర చెంగులు ఉంటాయి కదా, వాటిని కుట్టుదాం. ఎలా కుట్టాలనేది చూద్దాం. ఓకే ఇది చూడండి, ఇది ఎత్తాలి, ఇది ఇలా అంటూ వచ్చేసరి ఇదిగోండి ఆ ఫాల్ జిగ్జాగ్ ఫాల్ కుట్టేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ చెంగులు సైడ్స్ కుట్టుకునేది ఇలా ఉంటుంది. ఇలా హోల్ అనేది ఉంటుంది దీనికి చూడండి, ఇదిగో ఇలా హోల్ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. అది ఇలా పెట్టుకుని దీన్ని ఇలా దింపేసుకోవడమే. చూడండి ఇవి ఉన్నది కదా, దీన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని దీన్ని పెట్టాలి, పెడదాం. ఫోల్డ్ చేసి పెట్టాం కదా, ఇప్పుడు ఈ చెంగు ఉంటుంది చూసారు ఇలా పట్టుకుని మిషన్ ఈ హోల్లోకి, ఈ హోల్ కనిపిస్తుంది చూసారా, దానిలోంచి బయటికి రావాలి. ఇలా వెళ్ళాలి, చూడండి ఎడ్జెస్కి వచ్చేసింది. ఈ ఎడ్జ్ని ఇలా పట్టేసుకుని మిషన్ తొక్కేయాలి. లైట్ ఉందండి దానివల్ల క్లియర్గా కనిపిస్తుంది. ఇలా అయిపోయింది చూసారు కదా, మిషన్ లైట్ ఉంది దానివల్ల మీకు క్లియర్ కనిపించేట్లు ఆపేస్తాను. ఇది చూడండి ఇలా అయిపోతుంది, కట్ చేసేసుకుందాం. కట్ చేసుకోవాలండి, దారం ఇలా పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఉంది చూసారా ఫస్ట్ దానికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని సెకండ్ ఇది ఉంది చూసారా ఇలా టర్న్ ఇలా అవ్వాలి. దీన్ని మళ్ళీ దీనికి ఇలా తీసుకురావాలి, ఇలా తీసుకుని వచ్చి ఈ సూదిని దూపేసుకోవాలి. అంతే దారం పెట్టే విధానం. సెకండ్ వేప్ పెట్టుకున్నాం అండి, సెకండ్ వేప్ కూడా అలాగే కుట్టేసుకుందాం చూద్దాం. సెకండ్ వేప్ కూడా అయిపోయిందండి, తీసేద్దాం. చూసారా ఎంత నీట్గా ఎలా ఉందో, మామూలు మిషన్ కుట్టుకిని జిగ్జాగ్ కుట్టుకిని ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మీరు కూడా ఈజీగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, చూసి నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.